హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం లైఫ్లో ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకున్నప్పుడు ఆలోచనలు రావడం మామూలే. ఈ పని చేయాలా వద్దా, ఎలా చేయాలి, చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాం. ఇవన్నీ మన డెవలప్మెంట్కి ఉపయోగపడే ఆలోచనలే. కానీ కొన్నిసార్లు మనం అతి ఆలోచన చేస్తాం. ఎలా అంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఉన్నదానికన్నా చాలా పెద్దది అని అనుకుంటాం. జ్వరం వస్తే గూగుల్ చేసి నాకేదో అయిపోయింది అనుకుంటాం. ఒక ఫ్రెండ్ ఫోన్ ఎత్తకపోతే ఏదో అయిపోయింది అనుకుంటాం. పాత విషయాలను ఇంకా గుర్తుంచుకుని అతి ఆలోచన చేస్తాం. ఇలా చేయకుండా అలా చేయాల్సిందని బాధపడతాం. ఇవన్నీ అతి ఆలోచనలే. అతి ఆలోచన మనలో లేనిపోని భయాల్ని పుట్టిస్తుంది. అసలు అక్కడ ఏమీ లేకపోయినా ఏదో బేవత్సం ఉంది అన్నట్టు ఆలోచన క్రియేట్ చేస్తుంది. దీనితో మనం ఒత్తిడికి గురైపోతాం. ఉన్న ఆలోచనని ఉన్నట్టు ఊహించుకోకుండా ఒక పెద్ద దయ్యాన్ని చూసినట్టు మనం ఊహించుకుంటాం. దీనివల్ల మనకి ఒత్తిడి పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. సో ఈ అతి ఆలోచన అనే దయ్యాన్ని ఎలా తరిమేయాలి అనే దాని మీద ఆలోచన చేసినప్పుడు నేను చదివిన పుస్తకం ద స్ట్రెస్ ప్రిస్క్రిప్షన్, రిటన్ బై ఎలిసా ఎపెల్. ఇందులో ఈవిడ అతి ఆలోచనని, దానివల్ల వచ్చే స్ట్రెస్ని 7 రోజుల్లో ఎలా క్లోజ్ చేయాలనే దాని మీద ఒక 7 డేస్ గైడ్ లాగా, ఒక 7 డేస్ ప్రోగ్రామ్ చెప్పారు. నేను స్టార్టింగ్లో దీనికోసం ఏమేం చేయాలో అని అనుకున్నాను. కానీ నిజానికి ఇది చాలా సింపుల్ 7 డే ప్లాన్. ఎవరైనా చేయొచ్చు, కుదిరితే 7 డేస్ చేసి చూడండి. లేకపోతే ఈ 7 డేస్లో ఏ స్టెప్ నచ్చితే ఆ స్టెప్ని మీరు పర్సనల్గా ఒకసారి చేసి చూడండి. ఎందుకంటే ఒత్తిడి, ఈ స్ట్రెస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోతుంది. ఒత్తిడి అంటే ఏదో పెద్ద విషయం అని భయపడాల్సిన అవసరం లేదు. అలాగని దాన్ని గనక వదిలేస్తే అది ఎక్కువైతే కొంచెం కష్టంగా మారుతుంది. అండ్ ఈ వీడియో కోసం నేను రిఫర్ చేసిన ఇంకొక ఆడియో బుక్ హౌ టు హ్యాండిల్ ద స్ట్రెస్ అండ్ ప్రెషర్. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఈ పుస్తకంలో చెప్పిన చిట్కాలు చాలా బాగున్నాయి. సో తప్పకుండా ఒకసారి ఈ ఆడియో బుక్ వినండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఒక ఐడియా వస్తుంది. అండ్ ఈ ఆడియో బుక్ మీకు కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది. అండ్ కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు కుకు ఎఫ్ఎం ఇప్పుడే ట్రై చేయండి. మన ఛానల్ వ్యూవర్స్ కోసం TGS50 అనే కోడ్ ఇచ్చారు. అది యూజ్ చేస్తే మీకు 1 మంత్ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ వస్తుంది. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కుకు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకుని మీ మనసుకు నచ్చింది వినండి. Day 1, స్ట్రెస్ డీటాక్స్. అన్సర్టినిటీ, తెలుగులో అనిశ్చితి అంటారు. ఈ అన్సర్టినిటీ అనేది చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ఎంతోమందికి వచ్చే సైకలాజికల్ స్ట్రెస్కి కారణం ఈ అన్సర్టినిటీ. ఒక పని ఇలాగే జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనం పెద్దగా ఆలోచించాం, చెయ్యాలా వద్దా అనుకుంటాం. కానీ ఏదైనా పనిలో డౌట్ ఉంటే, ఏమవుద్దో తెలియదు అని అన్నప్పుడు, అంటే అన్సర్టినిటీ ఉంటే మనలో స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఈ స్ట్రెస్ మన పెర్ఫార్మెన్స్ని తగ్గించేస్తుంది. ఎప్పుడూ కూడా ఏదో తేడా జరుగుద్ది, ఏదో తప్పు జరుగుద్ది అనే ఆలోచనలు మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వు. అందుకే మొదటి రోజు మనకి స్ట్రెస్కి కారణమైన ఈ అన్సర్టినిటీని బయటికి తీసేయాలి. మొదటి రోజు మనం చేయాల్సిన పని స్ట్రెస్ డీటాక్స్. మనకున్న ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్, ఆలోచనలు అన్నిటినీ కొంత సమయం వదిలేద్దాం. దీనికోసం చేయాల్సింది ఏంటంటే, కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకోండి. మీ రూమ్ టెంపరేచర్ని ఫీల్ అవ్వండి. మీ శరీరానికి అంటుకున్న బట్టలు, మీ వాచ్, ప్రతిదాన్ని ఫీల్ అవ్వండి. మొత్తం మీ బాడీ పైనుంచి కిందకి స్కాన్ చేయండి. ఏ పార్ట్లో టెన్షన్ ఫీల్ అవుతున్నారో ఒకసారి చూడండి. ఈ అన్సర్టినిటీ అనేది మన శరీరంలో ఎక్కడైనా ఉండవచ్చు. షోల్డర్స్ని ఒకసారి రోల్ చేయండి. మీ ఫేస్ మజిల్స్ని కదిలించండి. మీ బాడీ మజిల్స్ అన్నింటినీ రిలాక్స్ చేయండి. మీలో ఉన్న ఆ ప్రెషర్ని మీ ఊపిరి ద్వారా బయటికి వదులుతున్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు అడగండి, ఏం అన్సర్టినిటీస్, ఏం డౌట్స్ మిమ్మల్ని బాధ పెడుతున్నాయి? ఎలాంటి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మీలో స్ట్రెస్ పెరుగుతుంది? ఈ 2 ప్రశ్నలు అడగండి. అలా మీ బాడీని రిలాక్స్ చేస్తూ ఆ ఎక్స్పెక్టేషన్ని వదిలేయండి. ఫ్యూచర్లో ఏం జరుగుద్దో అనే భయాన్ని వదిలేయండి. అండ్ మీకు మీరు చెప్పుకోండి, దిస్ ఈజ్ ద ఓన్లీ వే. స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఇదే దారని చెప్పుకోండి. స్లోగా వెనక్కి దేనికైనా ఆనుకుని రిలాక్స్ అయ్యి చెప్పుకోండి. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి, దట్స్ ఓకే. మనం ప్రజెంట్ మీద ధ్యాస పెడదాం. మనం అనుకున్నట్టే పనులు చేద్దాం అని అనుకుని స్లోగా కళ్ళు తెరవండి. ఈ మెడిటేషన్ ఎక్సర్సైజ్లో ముందుగా మీరు మీలోని డౌట్స్ని, మీకున్న అనుమానాల్ని, దానివల్ల బిల్డ్ అవుతున్న ప్రెషర్ని బయటకు తీసేస్తారు. ఇది Day 1 మీరు చేయాల్సిన పని. Day 2, వాట్స్ కాజింగ్ యూ ప్రెషర్. Day 2లో మీరు చేయాల్సింది మీ కంట్రోల్లో లేని విషయాల్ని వదిలేయడం. బేసిక్గా మనందరికీ వస్తువుల్ని, పరిస్థితుల్ని, మనుషుల్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం ఇష్టం. ఎందుకంటే మన ఆలోచనలు కరెక్ట్ అని అనిపించుకోవడం మనకి నచ్చుతుంది. మనల్ని ఇంకా పవర్ఫుల్గా అనిపించేలా చేస్తుంది. ఇదొక రకంగా పాజిటివ్గా మోటివేట్ చేస్తుంది. కానీ ఇందులోనే ఇంకొక కోణం ఉంది, అది మనం చూడలేకపోతున్నాం. అదేంటంటే, మనం కంట్రోల్ చేయలేని విషయాల్ని కూడా కంట్రోల్ చేయాలి అని అనుకున్నప్పుడు మనలోని ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది.
ఇంకా ఇంకా కంట్రోల్ చేయాలని ప్రయత్నించి కుదరనప్పుడు ఒక రకమైన స్ట్రెస్ పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది. సో మనం ఎలాంటి స్ట్రెస్ మన లైఫ్లో నుంచి తీసేయాలంటే మనం చేయాల్సింది ఒక స్ట్రెస్ ఇన్వెంటరీ రాయడం. మనకి ప్రెషర్, కోపం, అనుమానం తెప్పిస్తున్న విషయాల్ని ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ లిస్ట్ని ఒకసారి చూసి అందులో ముఖ్యమైనవి కానివేంటో చూడండి. మీరు రాసింది నిజం కానివేంటో చూడండి. అసలు ఈ పని చేయకపోయినా పర్వాలేదు అని అనిపించేవి కూడా ఉంటాయి, ఇలాంటివన్నీ తీసేయండి. అంటే ఇవన్నీ యాక్చువల్గా అంత ముఖ్యం కాదు, అయినా కూడా మీలో అవి స్ట్రెస్ని పెంచుతున్నాయి. సో వన్స్ ఇవి ఇంపార్టెంట్ కాదు అని అనిపిస్తే మీలోని సగం టెన్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ మీరు యాక్షన్ తీసుకోగలిగే విషయాలు ఏంటో చూడండి. అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే విషయాలు ఏంటో వాటి మీద ఒక రౌండప్ చేసుకోండి. ఆ సర్కిల్ చేసుకున్న పని పక్కన మీరు ఆ పనిని ఎలా కంప్లీట్ చేయగలరు, లేకపోతే కనీసం ఆ పనిని ఎలా చేయొచ్చు, ఎవరికైనా డెలిగేట్ చేయొచ్చా, ఇలా సింపుల్గా రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేని విషయాలకి బాక్స్ మార్క్ పెట్టుకోండి. మీ ఫ్రెండ్ అలవాట్లు, మీ గురించి ఎవరో ఏదో అనుకున్నారు అనే విషయాలు, మిమ్మల్ని ఎవరో ఇష్టపడటం లేదనే విషయాలు, మీరు ఎంత చెప్పినా మీ ఫ్రెండ్ లేకపోతే మీ రిలేటివ్స్, మీ పేరెంట్స్ మీ మాట వినడం లేదనే విషయాలు, వీటిని బాక్స్ చేయండి. ఈ విషయాలు తెలుసుకుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, మీకు పవర్ లేదన్నట్టు అనిపిస్తుంది. కానీ చాలా ముఖ్యమైన విషయం ఇదే, మీకు పవర్ లేని విషయాల్ని మనం గుర్తించి వాటిని ఒప్పుకోవాలి. ఇలా ఒప్పుకున్నాకే మనం ఏం చేయగలం, ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అనేది మనం చూడగలం. మన పేరెంట్స్ ఎక్కడో ఉన్నారు, వాళ్ళ హెల్త్ ఎలా ఉందో మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు. రోజు వాళ్ళు వాకింగ్కి వెళ్ళకపోవచ్చు, కానీ మనం ఒక ఫిట్నెస్ బ్యాండ్ కొని ఇవ్వచ్చు, రోజు వాకింగ్కి వెళ్తున్నారా అని మనం ఫోన్లో అడగవచ్చు. ఇలా చేయడం వల్ల వీళ్ళు మనం చెప్పినట్టు చేయడం లేదు అని బాధపడటం మానేసి రోజు గుర్తు చేయడం వల్ల ఉపయోగం ఉండొచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ మన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న విషయాలు ఏమిటి, మన ఇన్ఫ్లుయెన్స్లో లేని విషయాలు ఏమిటి అనేది తెలుసుకోవడం వల్ల మన మీద మనం పెంచుకుంటున్న స్ట్రెస్ని తగ్గించుకున్నట్టు అవుతుంది, ఒక ఇంత బరువు తీసి పక్కన పెట్టినట్టు అవుతుంది. సో సెకండ్ డే మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇది. డే 3, రీఫ్రేమ్ స్ట్రెస్. జస్ట్ ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి. ఒక సింహం ఒక జింకని తరుముతుంది. సింహం తన పూర్తి ఫోకస్ జింకని వేటాడటం మీద పెట్టుకుంది, కానీ జింక తన పూర్తి ఫోకస్ ప్రాణం కాపాడుకోవడం మీద పెడుతుంది. ఇక్కడ ఏ జంతువు స్ట్రెస్లో ఉంది అనే క్వశ్చన్ అడిగితే చాలామంది చెప్పే సమాధానం జింక అంటారు. కానీ నిజానికి రెండు జంతువులు, సింహం మరియు జింక, రెండు కూడా స్ట్రెస్లో ఉన్నాయి. జింక థ్రెట్ రెస్పాన్స్లో ఉంది. థ్రెట్ రెస్పాన్స్లో స్ట్రెస్ రావడానికి కారణం భయం. అలాగే ఇంకొక పక్క సింహం ఛాలెంజ్ రెస్పాన్స్లో ఉంది. ఛాలెంజ్ రెస్పాన్స్కి కారణం తన ముందున్న ఛాలెంజ్ని గెలవాలనే ఎగ్జైట్మెంట్. సో డే 3 మనల్ని మనం అడగాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, వాట్ డూ యూ వాంట్ టు బీ? డూ యూ వాంట్ టు బీ ఎ లయన్ ఆర్ డూ యూ వాంట్ టు బీ ఎ డియర్? మీరు సింహం అవ్వాలనుకుంటున్నారా లేదా జింక అవ్వాలనుకుంటున్నారా? యాక్చువల్గా ఎలాంటి స్ట్రెస్ అయినా మనకి మంచిది కాదు, కానీ లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే అన్ని స్ట్రెస్లని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళడం కష్టం. మనం ఎక్కువ జింకలాగా భయంతో పనిచేస్తున్నామా, లేకపోతే సింహంలా ఒక టాస్క్లోని ఎగ్జైట్మెంట్ చూసి దాన్ని కంప్లీట్ చేయాలనే ఛాలెంజ్ తీసుకుని పనిచేస్తున్నాం అనేది ఆలోచించాలి. భయం ఇచ్చే స్ట్రెస్ నెగిటివ్గా ఉంటుంది, కానీ ఎగ్జైట్మెంట్ ఇచ్చే స్ట్రెస్ పాజిటివ్గా ఉంటుంది. సో డే 3లో మీరు చేయాల్సింది, మీ లైఫ్లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులను భయంతో చేస్తుంటే దాన్ని రీఫ్రేమ్ చేసి, అంటే జింకలా భయం భయంగా కాకుండా సింహంలా ఛాలెంజ్ రెస్పాన్స్ తోటి ఎగ్జైట్మెంట్ తోటి పనిచేయడం మొదలు పెట్టాలి. ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్, ఒక పనికి డెడ్ లైన్ ఉంది. ఆ డెడ్ లైన్ ఊహించుకుని, అమ్మో నేను పూర్తి చేయలేను, కానీ చెయ్యకపోతే నా పరువు పోతుంది, ఉద్యోగం పోతుంది అనే ఆలోచన, ఫియర్ అంటే భయం, నెగిటివ్ స్ట్రెస్, దాన్నే మీరు రీఫ్రేమ్ చేసి అనుకున్న డెడ్ లైన్కి పూర్తి చేస్తే నేను హ్యాపీగా వెకేషన్కి వెళ్ళవచ్చు, రేపు ఏ ప్రాజెక్ట్ అయినా బాస్ నన్ను నమ్ముతారు, నేను అనుకున్న పొజిషన్కి నేను వెళ్ళడం ఈజీ అవుతుంది అనే ఎగ్జైట్మెంట్తో ఒక ఛాలెంజ్లా తీసుకుని పనిచేయడం వల్ల ఆ పని ఈజీగా కంప్లీట్ చేస్తారు అండ్ స్ట్రెస్ని పాజిటివ్గా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. సో డే 3లో అలాంటి టాస్క్స్ అన్నింటినీ రీఫ్రేమ్ చేసుకోండి. డే 4, బిల్డ్ రెసిలియన్స్ ఫర్ ఫ్యూచర్ డిస్కంఫర్ట్స్. మీరు ఫ్యూచర్లో మంచి కండలు పెంచాలంటే ఈరోజు నుంచే వర్కౌట్ చేయాలి. అలాగే మీరు ఫ్యూచర్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు స్ట్రెస్ అయిపోకూడదు అంటే ఇప్పటి నుంచే రెసిలియన్స్ అంటే తట్టుకునే మనస్తత్వాన్ని బిల్డ్ చేసుకోవాలి. మనలో రెండు రకాల నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి, సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన హార్ట్ రేట్ పెంచేయడం, శరీరంలో వణుకు పుట్టించడం ఇలాంటివి చేస్తుంది. అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ తర్వాత యాక్టివేట్ అయ్యి మన హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేయడం, అంతా బాగానే ఉందన్నట్టు మనల్ని నార్మలైజ్ చేయడం చేస్తుంది. సో మనం డే 4 చేయాల్సింది ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని ఎక్కువగా ట్రైన్ చేయడం. దీన్ని ఎంత బలపరిస్తే అది అంత బాగా మనకు వచ్చే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తుంది.
దీనికి పుస్తకంలో రెండు దారులు చెప్పారు. మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని ట్రైన్ చేయొచ్చు అని అంటున్నారు. ఇందులో మొదటి దారి ఎక్సర్సైజ్. మీరు అసలు ఎక్సర్సైజ్ లాంటివి చేసే అలవాట్లు లేవు అంటే స్టార్ట్ విత్ లో ఇంటెన్సిటీ వర్కౌట్, అంటే వాకింగ్ లాంటివి చేయండి. ఒకవేళ కొంచెం వాకింగ్ చేసే అలవాటు ఉందంటే జాగింగ్కి వెళ్ళండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కంఫర్ట్ జోన్లో ఉన్న ఎక్సర్సైజ్ని ఛాలెంజ్గా మార్చుకుని కొంచెం డిస్కంఫర్ట్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఒక లెవెల్ పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప తగ్గించకూడదు, అలాగే ఉండిపోకూడదు. మన స్ట్రెస్ రెస్పాన్స్ని కంట్రోల్ చేయడానికి రెండోవే టర్న్ డౌన్ ద టెంపరేచర్. అంటే మీరు రోజు వేడి నీళ్లతో స్నానం చేసేటట్టయితే ఒకసారి చన్నీళ్ళతో చేసి చూడండి. శరీరం టెంపరేచర్ని కంఫర్ట్లో ఉంచకుండా డిస్కంఫర్ట్లో అప్పుడప్పుడు పెట్టండి. వేడి నీళ్లతో స్నానం చేసిన ల్యాష్లో ఒకసారి చన్నీళ్ళు పోసుకోవడం వల్ల బాడీ ఒక డిస్కంఫర్ట్లో ఉంటుంది. ఇక్కడ గోల్ ఏంటంటే టు ఫీల్ ఎనర్జైజ్డ్. చన్నీళ్ళతో స్నానం చేసినప్పుడు ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకే రకమైన మోడ్లో ఉండిపోకుండా ఏదో కొత్తగా చేసాం, డిఫరెంట్గా చేసాం అనే థాట్ ఇవ్వడం వల్ల మనం కొన్ని డిస్కంఫర్ట్స్ని బ్యాలెన్స్డ్గా చూడటం మొదలు పెడతాం. సో డే 4 ఈ రెండు ట్రై చేయండి. డే 5 కనెక్ట్ విత్ నేచర్. మన మైండ్ని కామ్ చేయడానికి, మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి చాలా ముఖ్యమైన ఎలిమెంట్ నేచర్. అందుకే చాలామంది వాళ్ళ పల్లెటూర్లు వెళ్ళినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ద గ్రీన్ ఎఫెక్ట్. మన కళ్ళు ఎక్కువగా గ్రీనరీని చూస్తే ఒక సెన్స్ ఆఫ్ కామ్నెస్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు సిటీలో ఉంటే అవుట్స్కర్ట్స్లో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో డే 5 మీరు చేయాల్సింది అలాంటి ప్లేస్ని తెలుసుకోవడం, ఆ ప్లేస్కి వెళ్ళి నేచర్తో కనెక్ట్ అయి రావడం. డే 6 బ్రీత్ అండ్ రెస్ట్. డే 6 మీరు చేయాల్సినవి రెండే రెండు పనులు, బ్రీత్ అండ్ రెస్ట్ అంతే. ఎప్పుడైనా చూడండి, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో మన ఊపిరి చాలా వేగంగా తీసుకుంటాం. దీనివల్ల మన నర్వస్ సిస్టమ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు మనం వెంటనే గుర్తు చేసుకోవాల్సింది కంట్రోల్ యువర్ బ్రీతింగ్. దీనికి ఉపయోగపడే ఒక అద్భుతమైన బ్రీతింగ్ టెక్నిక్ 4-6-8 బ్రీతింగ్ మెథడ్. సో డే 6లో ఒక కామ్ ప్లేస్లో కూర్చోండి, కింద అయితే ఇంకా మంచిది. కూర్చుని మీ రైట్ హ్యాండ్ని మీ పొట్టపైన పెట్టుకోండి. ఇప్పుడు ఊపిరి తీసుకుంటూ 4 లెక్క పెట్టండి. మీ బెల్లీని ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఫీల్ అవ్వండి, మీ చేయి పైకి కదులుతుంది. నెక్స్ట్ తీసుకున్న ఊపిరిని 6 కౌంట్కి హోల్డ్ చేయండి. నెక్స్ట్ 8 కౌంట్తో నోటి నుంచి స్లోగా మీరు తీసుకున్న గాలిని వదిలేయండి. మీ బెల్లీ కూడా రిలాక్స్ అవుతుంది. ఈ టెక్నిక్ని కనీసం 5 మినిట్స్ చేసి చూడండి. ఎలాంటి స్ట్రెస్లో ఉన్నా ఇమీడియట్ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. సో డే 6 మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఇది. డే 7 ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. సో వారం రోజుల్లో 6 రోజులు స్ట్రెస్ని తగ్గించే అన్ని విషయాలు తెలుసుకున్నారు. సో చివరి డే ఇంకొక అసలైన విషయం మీరు తెలుసుకుంటారు. డే 7లో మీరు కృతజ్ఞత మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మీ మూడ్ని బూస్ట్ చేయగల అద్భుతమైన ఆయుధం గ్రాటిట్యూడ్. దీనివల్ల మీ రిలేషన్షిప్ బాగుంటుంది, బ్రెయిన్లో ఉండే నెగిటివిటీ తగ్గుతుంది, ఇలా చాలా ఉన్నాయి. దీనికి మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్, ఉదయం లేచి అన్ని పనులు చేసుకున్నాక ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు అడగండి. ఈరోజు నేను ఏ పని చేయడానికి ఎగ్జైటెడ్గా ఉన్నాను, నా లైఫ్లో నేను మెచ్చుకునే 3 విషయాలు ఏమిటి, నా జీవితంలో నేను కృతజ్ఞత చూపించాల్సిన 3 వ్యక్తులు ఎవరు, ఇలా అడగండి. మీ డే ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా ఈ 3 క్వశ్చన్స్ అడగండి, దాని ఆన్సర్స్ రాయండి. మీ మూడ్లో చాలా చేంజ్ వస్తుంది. అలాగే ఈవినింగ్ మళ్ళీ కూర్చుని పెన్ అండ్ పేపర్ తీసుకుని మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు అడగండి. ఈరోజు నాకు ఆనందాన్ని కలిగించిన విషయం ఏమిటి, ఈరోజు నేను ఏం సాధించాను, ఏ విషయం నేను అనుకున్న దానికన్నా బాగా చేశాను, నేను గర్వించదగిన విషయం ఈరోజు ఏం చేశాను, ఇలాంటి ప్రశ్నలు అడిగి రాయండి. ఇది ఒక గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్లా చేయండి. మీరు అనుకోవచ్చు ప్రతి ప్రశ్నలో అంతగా ఏం జరగలేదు, నా లైఫ్లో ఎవరూ లేరు, ఇలాంటి నెగిటివ్ ఆన్సర్స్ వస్తున్నాయని. మీరు లైఫ్లో చిన్న చిన్న విషయాల్ని మీరు గుర్తించడం మానేశారని మీరు తెలుసుకోవాలి. అండ్ వాటికి గుర్తింపు ఇవ్వడం నేర్చుకోవాలి. మన ప్లేట్లో మనం తింటున్నామంటే, డైలీ ఉతికిన బట్టలు వేసుకుంటున్నామంటే, ఏదో ఒక పని చేస్తున్నామంటే మనం కృతజ్ఞతగా ఉండాల్సిన మనుషులు పనులు ఉన్నాయి. వాటిని గుర్తించి గుర్తింపు ఇవ్వాలి, ఈ గోలు పక్కన పెట్టాలి. ఇలా మీరు 7 డేస్ని ప్లాన్ చేసుకుంటే మీరు మీ జీవితంలో ఉన్న స్ట్రెస్ని అవలీలగా మేనేజ్ చేస్తారు, అతి ఆలోచనని తీసి పక్కన పడేస్తారు. అండ్ వీడియోలోని ముఖ్యమైన విషయాల్ని గుర్తుంచుకోవడానికి ఒకసారి క్విక్ రివిజన్ చేసేద్దాం. డే 1 స్ట్రెస్ డీటాక్స్. డే 1 మెడిటేట్ చేయండి. మిమ్మల్ని స్ట్రెస్కి గురి చేస్తున్న పనులు, దానివల్ల వస్తున్న భయాన్ని వదిలేసి ఆలోచించండి. తప్పులు జరుగుతాయి, కంగారు వద్దని చెప్పుకోండి. డే 2 వాట్స్ కాజింగ్ యూ ప్రెషర్. మిమ్మల్ని స్ట్రెస్కి గురి చేస్తున్న విషయాలు గురించి ఆలోచించండి. అండ్ అది మీ చేతిలో లేకపోతే దాన్ని మీరు ఏం చేయలేరని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టండి. డే 3 రీఫ్రేమ్ స్ట్రెస్. మీ లైఫ్లో మీరు చేస్తున్న పనులను భయపడి చేస్తున్నారా, అయితే దాన్ని రీఫ్రేమ్ చేసి ఛాలెంజింగ్గా ఉండేలా ఆలోచించండి. డే 4 బిల్డ్ రెసిలియన్స్ ఫర్ ఫ్యూచర్ డిస్కంఫర్ట్స్. రోజు ఎక్సర్సైజ్ చేయండి, కోల్డ్ షవర్స్ తీసుకోండి. ఇది మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని ఫ్యూచర్లో వచ్చే స్ట్రెస్ నుంచి డిఫెండ్ చేస్తుంది. డే 5 కనెక్ట్ విత్ నేచర్. అన్నీ వదిలేసి నేచర్తో కనెక్ట్ అవ్వాల్సిన రోజు డే 5. డే 6 బ్రీత్ అండ్ రెస్ట్. 4-6-8 మెడిటేషన్ టెక్నిక్తో మీ మైండ్ అండ్ బాడీకి కామ్నెస్ ఇవ్వండి, ఫుల్ రెస్ట్ తీసుకోండి. డే 7
ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. లైఫ్లో దేనికి కృతజ్ఞతగా ఉండాలో ప్రతిరోజు ఒక నోట్స్లో రాయండి. ఇలా మీరు 7 డేస్లో స్ట్రెస్ని తీసేయండి. లైఫ్లో దీన్ని ఒక ప్రాక్టీస్గా పెట్టుకుని జీవితంలో ముందుకు వెళ్ళిపోండి. ఈ వీడియో ఎలా అనిపించింది, కొత్తగా ఈ విషయం తెలుసుకున్నాను అని ఏమైనా అనిపిస్తే అదేంటో నాకు కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.